నారా లోకేష్ యువగలం పాదయాత్ర 50వ రోజు పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడ ఓడిసి మండలంలో ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టారు. ఇక్కడ చూస్తున్నాం మనము మొత్తం రోడ్లన్నీ కూడా పసుపుమయం, మొత్తం ఫ్లెక్సీలతో భారీగా మొత్తం జనాలంతా కూడా ఇప్పటికే నారా లోకేష్ బహిరంగ సభకి భారీగా హాజరవుతున్నారు. దాదాపు ఒక 5000 నుంచి 10000 మందికి ఈ బహిరంగ సభ సిద్ధం చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఈ బహిరంగ సభలో నారా లోకేష్ పుట్టపర్తి నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడబోతున్నారు. అయితే మొత్తం ఏదైతే ఈ బహిరంగ సభకి కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. పుట్టపర్తి నియోజకవర్గంలో చెప్పండి ప్రధానంగా, అంటే పుట్టపర్తి నియోజకవర్గంలో 2 రోజుల నుంచి కొనసాగుతుంది మొత్తము కార్యకర్తలంతా పెద్ద ఎత్తున నారా లోకేష్కి నీరాజం పడుతున్నారు. ఏ విధంగా ఉంది ఈ పాదయాత్ర, ఎలా నడుస్తుంది? చాలామంది గమనించుకోవాల్సిన విషయమే, మొన్న కూడా ఈ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 MLCలు కూడా మేమే కొట్టుకోవాల్సి వచ్చినామంటే 9 జిల్లాల్లో కానీ 108 నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరు మార్పు చేసి గెలిపించినారంటే అత్యంత మెజారిటీతో ఈ పాదయాత్ర స్పందన వలనే. యువనాయకుడు, యువ నిరుద్యోగులకి చాలామందికి ఉద్యోగ భరోసాలు కల్పిస్తూ అదే భాగంగానే అనంతపూర్ జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి నీరాజనంగా బ్రహ్మరథం పట్టిస్తున్న ప్రజలకు, మా కార్యకర్తలకు, మా కమ్యూనిటీ ప్రజలకు కూడా ఎంతోమంది బీసీల్లో మేము ఒక భాగం, ఒడ్డెర కమిటీలో కూడా అత్యంత మెజారిటీ ఉన్న ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో ఎక్కడైతే మాకు సభల్లో మాట ఇస్తున్నాడో లోకేష్ బాబు ఖచ్చితంగా మీకు రాజకీయ ప్రాధాన్యత కలిగిస్తానన్నా. మీరు ఏమి ఇబ్బంది పడద్దండి, గుండెలు మీ చేయి వేసుకొని నిద్రపోండి. ఖచ్చితంగా 2024లో ఇదే పుట్టపర్తిలో మీకు రాజకీయ అధికారం కలిగిస్తానని చెప్పేసి ఒడ్డర్లకి మాట ఇచ్చినాడు. మొన్న బీసీ కమిటీలోనే కదిరిలోనే మాట ఇచ్చినాడు. ఎక్కడ కూడా కాదు, ఇప్పుడు కూడా కలిసేది వచ్చినాము. అంటే మీ కుల వృత్తి కూడా అంతరించిపోతున్నాయి, కుల వృత్తి మీద ప్రధానంగా చెప్తున్నారు. ప్రతి కమ్యూనిటీ కులాలను కలిసినప్పుడల్లా కూడా ఆయనకి పర్టికులర్గా మా కులానికి ఇది చేయండి, మా అంటే మొత్తం ఏదైతే కొన్ని కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. ప్లస్ ప్రధానంగా మన ప్రభుత్వం అంటే నారా లోకేష్ ఒకవేళ సారథ్యంలో రేపు 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? అంటే మీరు ఇప్పటికే ఆల్రెడీ ఒడ్డేరు సంఘాలు కలిచారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఇంతకుముందు గతంలో చంద్రన్న భీమా అనేది ఒకటి ఉండే, ఆ చంద్రన్న భీమా కూడా జగన్ వచ్చినాక తీసేసినాడు. తర్వాత కొండ క్వారీల్లో మాకంటూ ఒక రిజర్వేషన్ ఉంది, అది కూడా ఇంప్లిమెంట్ చేయకోకుండా జగన్ పూర్తిగా అడుగు తొక్కేసినాడు. తర్వాత ఎస్టీలోకి చేర్చాలని చెప్పేసి మేము సత్యపాల కమిటీ మేము ఆడ సమర్పించే జగన్ 5 ఏళ్ళు కాదు, ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు కూడా ఏం చేయలేడు యువనాయకుడు. ఈరోజు అవన్నీ హామీ ఇస్తున్నాడు, ప్రతిదీ మాకు ఎస్సీ జాబితాలో చేర్చడానికి, కొండ క్వారీల్లో పనిచేసే వాళ్ళకి 50 ఏళ్ళకే పింఛని ఇవ్వాలా, తర్వాత 25 లక్షలు మాకు బీమా పథం కింద మాకు కలిగించాలని చెప్పేసి మా ఒడ్డర నాయకుల తరఫున మేము అందరూ అడుగుతున్నాము. వాటికంతా హామీ ఇస్తున్నాడు, ఇస్తడం జరుగుతుంది కూడా. చెప్పండి ప్రధానంగా, ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఒడ్డేరులు అధిక సంఖ్యలో ఉన్నారంటున్నారు. ఈరోజు నారా లోకేష్ మీ నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ఆయన ప్రధానంగా ఆయన దృష్టికి మీరు ఎలాంటి హామీలు అడుగుతున్నారు? ఈరోజు నా పేరు వచ్చి జరిపిడి కృష్ణమూర్తి, ఒడ్డెర సంక్షేమ సంఘం సి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నేను దాదాపు తెలుగుదేశం పార్టీలోనైనా మా కుల సంఘంలోనైనా 25-30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. దాదాపు ఈ రోజుకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కాబోతుంది. ఇంతవరకు ఈ ఒడ్డెర కులానికి ఏ రాజకీయ పార్టీ కూడా చట్టసభలలోకి ప్రాధాన్యత కల్పించలేదు. అట్లాంటిది మా యువనాయకుడైన నారా లోకేష్ గారు ఫస్ట్ రోజు దురత్వం చేత తారక రత్న గారు చనిపోయినా కూడా ఆ రోజు బస్ స్టేషన్ దగ్గర నన్ను మా వెంకటనారాయణలు పోలన్న గారికి ముగ్గురికి అపార్ట్మెంట్ ఇచ్చి మమ్మల్ని ఆయన బస్ స్టేషన్ దగ్గర తీసుకొని మాతో చర్చించడం జరిగింది. అన్న, నేను ఖచ్చితంగా మీకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నారు, మీకు 3 రోజుల్లోనే నేను బహిరంగంగా ప్రకటిస్తానని చెప్పి, అదేవిధంగా చట్టసభలో కనిపిస్తానని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత జగన్ గుండెల్లో రైలు పరిగెత్తి జగన్ కూడా ఒడ్డెర కులానికి 2 MLAలు ఇవ్వబట్టింది. అదేవిధంగా ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు 50 వేలు ఒడ్డెర ఓట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షల జనాభా ఓటర్లు ఉన్నాయి. అదేవిధంగా పుట్టపర్తి సత్యసాయిబాబా పార్లమెంటులో 2 లక్షల 5 లక్షలకు ఓటర్లు ఉన్నాయి. కాబట్టి నారా లోకేష్ గారు ఇప్పుడు కూడా భోజన విరామం తర్వాత మేము ముగ్గురకు పోయి నారా లోకేష్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. మా కష్టాన్ని గుర్తించానని, మీకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉంటుందని మా ఇన్ఛార్జి ఉందరిని చెప్పడం కూడా జరిగింది. చెప్పండి, మీ పుట్టపర్తి నియోజకవర్గంలో నారా లోకేష్కి బ్రహ్మరథం పడుతున్నారు, అంటే కులాలకు అతీతంగా కూడా ఇంతమంది వచ్చేసి ఆయన లోకేష్ పాదయాత్ర మీద అడుగులు అడిగేస్తున్నారు, పుట్టపర్తి నియోజకవర్గంలో ఇంత సక్సెస్ కావడానికి ఏంటి అసలు?
అందరికీ నమస్కారం. ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గము బీసీల నియోజకవర్గము, కానీ కొన్ని సామాజిక వర్గాలకి రాజ్యం వెళ్తున్నాయి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే కూడా బీసీలకు ప్రాతినిధ్యం ఇక్కడ లేదు. అందువలన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని చెప్పేసి గౌరవ నారా లోకేష్ గారు మేము ఆయన నమ్ముతున్నాము. మంచి మనసున్న మహారాజు ఈ యువకులం పాదయాత్ర చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో కూడా అట్టడుగున బీసీ బలహీన వర్గాలను కలుస్తూ వాళ్ళ ఆశయాలని వాళ్ళ కష్టాలను సాధక బలాలు తెలుసుకుంటూ సాగుతున్న ఈ సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటారని చెప్పి మేము భావిస్తున్నాము. ఇది అంటే మొత్తానికి నారా లోకేష్ పాదయాత్ర అనేది ఆ కులాలకు అతీతంగా కూడా ఆయన యుగళం పాదయాత్రలో ప్రతి ఒక్కరూ అడిగేస్తున్నారు, ప్రతి కులానికి న్యాయం చేస్తామంటున్నారు. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రధానంగా ఒడ్డేర్లు అధిక సంఖ్యలో ఉంటారు, మాకు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించండి అని వివిధ సంఘం నాయకులైతే ఆయన దగ్గరికి వచ్చి రెఫరెండం ఇచ్చారు. ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచించి తగిన ప్రాధాన్యత ఉంటుందని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది అంటున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఏదైతే చిత్తూరు జిల్లాలో మొదలుపెట్టేది కుప్పంలో మొదటి అడుగు వేసి ఇప్పుడు దాదాపు 50 రోజులు 600 పైచిలకు కిలోమీటర్లో అనంతపురం సర్చాయి జిల్లాలో అపూర్వమైన స్పందన వస్తుంది. అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చేసి ఆయనకి సమస్యలు విన్నవిస్తున్నారు. ఆ సమస్యలన్నీ కూడా ఏదో నారాలో క్షుణ్ణంగా విన్న తర్వాత ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రతి బడుగు బలహీన వర్గాలకి హామీ ఇచ్చుకుంటూ ఆయన పాదయాత్ర అయితే ముందుకు సాగుతుంది. ఆయన పాదయాత్రకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రతాప్తో రామాంజనేయులు పుట్టపర్తి.